हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नमो विष्णुपादाय कृष्ण कृष्णाय सरस्वते। ఓకే, హరే కృష్ణ అండి. సో మనము 4వ స్కందం 7వ అధ్యాయం 54 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 55వ శ్లోకం నుంచి ఈరోజు చేద్దాం. సో ఇప్పటివరకు ఏం జరిగిందండి, 54వ శ్లోకం వరకు కూడా దేవతలందరూ కూడా ప్రేయర్ చేయటం జరిగింది విష్ణు భగవానుడికి. విష్ణు భగవానుడు తర్వాత దక్షుణ్ణి ఉద్దేశించి మాట్లాడారు. సో విష్ణు భగవానుడు మొదటగా దక్షుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ త్రిమూర్తుల గురించి చెప్పారు. సో త్రిమూర్తులు కూడా ఆయనే, ఆయన ద్వారానే వచ్చారు. ఆయన యొక్క జగత్తుకి ఈ త్రిమూర్తులకు కూడా కారణమై ఉన్నాను నేను. ఇంకా ఈ జగత్తులో విష్ణు భగవానుడు ఏం చేస్తారండి, పరమాత్మ రూపంలో సాక్షిగా నేను ఉన్నాను అనేటువంటి విషయం మొదటగా చెప్పారు. ఆ తర్వాత సృష్టి స్థితి లయల కోసం ఆ దేవదేవుడే ఆత్మమాయ ద్వారా వర్తిస్తూ ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. సో ఆయన అంటే ఇప్పుడు ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే భగవంతుడిని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే ఈ దేవతలందరూ ఉన్నారో, లేకపోతే శక్తులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళందరినీ కూడా వివిధ నామాలతో పిలవడం అనేది జరుగుతుంది అనేటువంటి విషయం చూసాము. తర్వాత మనకి సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్లనే మనం బ్రహ్మ శివుడు వంటి దేవతల్లో కూడా స్వతంత్రులు అనేటువంటి విషయాన్ని మనం అనుకుంటున్నాము. కానీ ఇక్కడ విష్ణు భగవానుడు స్వయంగా ఈ శ్లోకంలో చెప్పారండి, ఆయన దక్షుడికి చెప్పినటువంటి మాటల్లో చెప్పారు. జీవులు కూడా స్వతంత్రులే అని వాళ్ళు భావిస్తారు, బ్రహ్మ విష్ణు కూడా స్వతంత్రులే అని భావిస్తారు. కానీ నిజానికి వాళ్ళు ఎవరు కూడా స్వతంత్రులు కారు అని, బ్రహ్మ శివుడు కూడా స్వతంత్రులని భావిస్తారు కానీ ఎవరు కూడా స్వతంత్రులు కారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. ఎవరికైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో వాళ్ళు అందరిని అందరిలోనూ పరమాత్మ రూపము ఉన్నటువంటి, పరమాత్మగా ఉన్నటువంటి భగవంతుడిని చూస్తారు, అందరిలోనూ భగవంతుడిని చూస్తారు అనేటువంటి విషయం చూసాము. తర్వాత మొత్తం భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి భగవంతుడి యొక్క శక్తి విస్తారమే కాబట్టి మొత్తం కూడా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులు, బ్రహ్మ విష్ణువు శివుడు వీళ్ళందరూ కూడా ఆయనకి భిన్నము కారు అనేటువంటి విషయం తెలుసుకున్నాము. సో ఎవరైతే ఈ బ్రహ్మాన్ని తెలుసుకుంటారో వాళ్ళు నిజంగా శాంతిని పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు. అలా కాని వాళ్ళు ఎవరు కూడా శాంతిని పొందలేరు అనేటువంటి విషయం చెప్పారు. ఇది విష్ణు భగవానుడు దక్షుడితో మాట్లాడినటువంటి మాటలు. సో ఈరోజు మనము మైత్రేయుడు ఇంకా ఏం చెప్తున్నారు విదురుడికి అనేటువంటి విషయం చూద్దాం. చదువుతారు మాతాజీ, మల్లేశ్వరి మాతాజీ, మైత్రేయ ఉవాచ చదవండి మాతాజీ, 55వ శ్లోకం. చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఒక రిక్వెస్ట్, కొంచెం స్పీడ్ అవడం కోసం నేను భాష్యం చదువుతున్నాను, అలాగే మీరు శ్లోకమును ట్రాన్స్లేషన్ మీరు చదవండి. అలాగే ఎక్కువ మంది చదివే వాళ్ళు ఉంటే గనక శ్లోకం ఒకళ్ళు ట్రాన్స్లేషన్ ఒకళ్ళు చదవండి మాతాజీ. అలాగే ప్రభు. మైత్రేయ ఉవాచ ఏవం భగవతాదిష్టః ప్రజాపతి పతిర్హరిం అర్చిత్వా క్రతునా సేన భావానుపైతో భయతోయజత్. ఒక నిమిషం మాతాజీ, నేను చదువుతాను చూడండి ఒకసారి, నెక్స్ట్ టైం అలా అలా చదవడానికి ట్రై చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సజెషన్, శ్లోకం మీరు చదవండి, భావం వాళ్ళని చదవమనండి. శ్లోకం మీరు చెప్తారు కాబట్టి మాకు ఒకసారి చదువుకున్నట్టుంటుంది. అలాగే మాతాజీ. అందరూ అన్మ్యూట్ చేసి నేను చెప్పిన తర్వాత మీరు కూడా చదవండి మాతాజీ, అప్పుడు మీరు శ్లోకం చదివినట్లు అవుతుంది, నేను శ్లోకం చదివి ప్రజాపతి పతిర్హరిం
చిత్వా క్రతునాస్వేన దేవానుభయతో అయజత్ మైత్రేయుడు పలికెను ప్రజాపతులు అధిపతి యగు దక్షుడు ఆ విధముగా ఉపదేశితుడై విష్ణువుని అర్చించెను. యజ్ఞము ద్వారా ఆ దేవదేవుని అర్చించిన పిదప అతడు బ్రహ్మదేవుని శివుని విడిగా పూజించెను. సో ఇంకా మైత్రేయుడు మాట్లాడుతున్నారండి. మైత్రేయుడు ఏమని చెప్తున్నారండి, ఇప్పటి వరకు జరిగిన స్టోరీ మొత్తం కూడా మైత్రేయుడే విదురుడికి చెప్పారు. దక్షుడి యొక్క యజ్ఞము, దక్షుడి యజ్ఞం ధ్వంసం అవడము, తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ దక్ష యజ్ఞం స్టార్ట్ అవడము, ఇవన్నీ కూడా మైత్రేయుడే విదురుడికి చెప్తూ ఉన్నారు. దాని కంటిన్యూషన్ గా మరి ఈ దక్షుడు యజ్ఞం స్టార్ట్ మళ్ళీ మొదలు పెట్టినప్పుడు విష్ణు భగవానుని ఆహ్వానించి విష్ణు భగవానుడు వచ్చారు. విష్ణు భగవానుడికి అందరూ ప్రేయర్స్ చేశారు. ఆ తర్వాత విష్ణు భగవానుడు కూడా మాట్లాడారు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇంకా దాని కంటిన్యూషన్ గా ఇప్పుడు మైత్రేయుడు ఇంకా చెప్తున్నారు. దక్షుడు ఏం చేశారు అంటే విష్ణువుని అర్చించారు. యజ్ఞము ద్వారా ఆ దేవదేవుని అర్చించిన పిదప బ్రహ్మని శివుని విడిగా పూజించను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మొదట విష్ణువుని అర్చించాలి, విష్ణువునికి అర్చించిన తర్వాతనే అన్య దేవతలకి అర్చన అనేది చెయ్యాలి. సో ఆ విషయాన్ని మనకి దక్షుడు ఒక సాంప్రదాయంగా మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆయన దక్షుడు ఏ విధంగా అయితే ఫాలో అయ్యారో ఆ పూజా విధానాన్ని, అదే పూజా విధానాన్ని మనం కూడా ఫాలో అవ్వాలి. సో అందుకే ఇక్కడ 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 దక్షుడు చేసినటువంటి స్టోరీలో, ఈ స్టోరీలో మనకి దక్షుడు ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. సో ఇంకోటి, అన్య దేవతలకు మీరు ఏదైనా అర్పించినా కానీ అది ఫస్ట్ విష్ణువుకే అర్పించాలి, ఆ తర్వాతనే అన్య దేవతలకి అర్పించాలి, అప్పుడు మాత్రమే అన్య దేవతలు గ్రహిస్తారు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందు కూడా విన్నాము. అదే విషయం ఇక్కడ దక్షుడు ఏ విధంగా అయితే అర్చా విధానాన్ని ఫాలో అవుతున్నారో దాన్ని చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. కరెక్ట్, పూజని ఇలా చేయాలి, భగవంతుడికి చేసేటువంటి అర్చన ఇలా ఉండాలి అనేటువంటి విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. సో భాష్యం చదువుతారా మాతాజీ? చిన్నదే భాష్యం చదివేసేయండి మాతాజీ ఫస్ట్. చదువుతాను ప్రభుజీ. విష్ణు భగవానునికి సమస్తము అర్పించి అతని ప్రసాదమును దేవతలకు వితరణము కావింపవలను. పూరి జగన్నాథ క్షేత్రము ఈ ఆచారము ఇంకనూ అమలులో ఉన్నది. జగన్నాథుని మందిరము చుట్టూ అనేక దేవతలు ఆలయములు కలవు. జగన్నాథుని ప్రసాదమును ఆ దేవతలందరికి వితరణము కావింపబడుచుండును. బగాలిన మూర్తికి విష్ణు ప్రసాదంతోనే అర్చనము జరుగుచుండును. అంతేగాక భువనేశ్వరంలోని ప్రముఖ శివాలయమునందు శివునికి విష్ణు ప్రసాదమే జగన్నాథ ప్రసాదము నైవేద్యముగా వసకుచుండును. ఇది ఏ వైష్ణవ పద్ధతి. వైష్ణవుడైన వాడు చిన్న చీమను కూడా తృణీకరించడు. వారి వారి స్థితిని బట్టి ఎల్లరికి అతడి తగిన గౌరవము నొసగును. కానీ ఆ గౌరవము నొసగుట అనున్నది దేవదేవుడకు శ్రీకృష్ణుని సంబంధంలోనే ఉండును. ఉన్నతుడకు భక్తుడు ప్రతిదాని యందును కృష్ణునితో గల సంబంధమును చూడగలుగును. దేనిని అతడు కృష్ణునికి పరమగా నున్నట్లు గాంచబోడు. ఇది ఏకత్వ దృష్టి. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో కూడా అదే విషయం చెప్తున్నారు. విష్ణు భగవానుడికి అర్పించింది అన్ని దేవతలు గ్రహిస్తారు అనేటువంటి విషయం మనకు చెప్తున్నారు. అందుకనే గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి, ఇలా ఇలా జరుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకి పూరి. ఇప్పుడు పూరిలో చూడండి, మనం ఇంతకు ముందు కూడా రథకథ చెప్పుకున్నప్పుడు క్లియర్ గా చెప్పేసుకున్నాం కదండి, రథకథ చెప్పుకున్నాం కదండి ఇంతకు ముందు. రథయాత్ర జరిగినప్పుడు రథకథ చెప్పుకోలేదా మాతాజీ? చెప్పుకున్నాం ప్రభుజీ. సో ప్రభుజీ అప్పుడు తెలియదు, అది అది మిస్ అయినట్టు పాత వాళ్ళకి చెప్పారు. ఓకే, వీడియోలు ఉన్నాయి మాతాజీ, తర్వాత చూడొచ్చు. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ మందిరానికి వెళ్తే, మేము మొన్ననే వెళ్ళొచ్చాము. సో జగన్నాథ మందిరానికి వెళ్తే మెయిన్ అర్చా విగ్రహాలు జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాతాజీ కదండి. సో అయితే ఆ జగన్నాథ మందిరంలో అనేక దేవతలకి ఆ కూడా మందిరాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి మందిరం ఉంది, ఓకే, విమలాదేవికి మందిరం ఉంది, ఇంకా వినాయకుడికి మందిరం ఉంది, తర్వాత హనుమంతుడికి మందిరం ఉంది. అంటే హనుమంతులు ఒకళ్ళు కాదు, ఒక్కొక్క గేటు దగ్గర ఒక్కొక్క హనుమంతులు ఉంటారు. సో అలా అనేక దేవతల యొక్క మందిరాలు కూడా అందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రసాదం అనేటువంటిది ఎలా అర్పిస్తారు అంటే ఫస్ట్ జగన్నాథ్కి అర్పిస్తారు ఏదైనా సరే. సో జగన్నాథ్కి అర్పించినటువంటి ప్రసాదాన్ని ఇతర దేవతలందరికీ పంపిస్తారు.
మొదటగా ఇతర దేవతలు అందరికీ పంపించడానికంటే ముందు ఎప్పుడైతే జగన్నాథకి ప్రసాదాన్ని అర్పిస్తారో ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి విమలాదేవికి అర్పిస్తారు. సో యాక్చువల్గా విమలాదేవికి కూడా ఒక పాస్ట్ టైం ఉంది, ఒక ఒక లీల ఉందన్నమాట. సో ఆ లీల గురించి చెప్తే చాలా టైం అయిపోతుంది. ఇంతకు ముందు ఒకసారి శివుడు శివుడికి విష్ణువు యొక్క ప్రసాదం అందుతుంది కొంత నారదుడి ద్వారా. అది కూడా నారదుడు తినేసిన తర్వాత ఆయన ఏలి గోటిలో ఉన్నటువంటి కొంచెం ప్రసాదం మిగిలితే దాన్ని తీసుకెళ్ళి అంటే నేను నేను విష్ణు ప్రసాదం తిన్నాను అనేటువంటి సంతోషంలో నారదుడు ఉంటే అప్పుడు శివుడు ఎందుకు నువ్వు ఇంత సంతోషంలో ఉన్నావు అని అడిగితే శివుడు శివుడికి నారదుడు చెప్తారు, నేను విష్ణు యొక్క ప్రసాదం తిన్నాను అందుకని నాకు సమయంగా ఉంది, నేను చాలా ఆనందంలో ఉన్నాను అనేటువంటి విషయం చెప్తారు అన్నమాట. నువ్వు విష్ణు ప్రసాదం తిని నాకు పెట్టలేదేంటి అని చెప్పేసి శివుడు కోప్పడతారు. శివుడు కోప్పడేసరికి విష్ణు అప్పుడు నారదుడు అంటారు, లేదు లేదు నేను ఇప్పుడే తిన్నాను, నా కోళ్ళ చేతి గోళ్లలో ఎక్కడన్నా ఒకసారి ఇరుక్కొని ఉంటే కనుక నీకు పెడతాను అని చెప్పేసి అని గోళ్ళన్ని వెతికితే కొంచెం ప్రసాదం దొరుకుతుంది, దాన్ని శివుడికి పెడతారు. అది శివుడు తిన్న వెంటనే ఆయన పరమ ఆనందంతో తాండవం చేస్తారు. ప్రళయ సమయంలో ఏ విధంగా అయితే తాండవం చేస్తారో అలాంటి తాండవాన్ని శివుడు చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ తాండవం చేస్తున్నారో అప్పుడు పార్వతీదేవి వస్తుంది అక్కడికి. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏం జరిగిందని మీరు అంత తాండవం చేస్తున్నారంటే నాకు విష్ణు ప్రసాదం దొరికింది అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి శివుడు పార్వతీదేవికి చెప్తే పార్వతీదేవి అంటుంది, విష్ణు ప్రసాదం నువ్వు ఒక్కడమే తినేసావా నాకు పెట్టలేదా అని చెప్పేసి విష్ణు ఆమె నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నాకు పెట్టకుండానే మీరు విష్ణు ప్రసాదం తినేశారు కాబట్టి నేను మీ దగ్గర ఉండను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వచ్చి అప్పుడు ఆమె మళ్ళీ తపస్సు చేస్తే విష్ణువు ఆమెకి ప్రత్యక్షమై నువ్వు పూరి జగన్నాథ్ మందిర్లో విమలాదేవిగా ఉండు, నా ప్రసాదాన్ని ముందు నీకిచ్చిన తర్వాతనే ఇతర దేవతలకు అందరికీ ఇస్తారు, ఆ తర్వాతనే జీవులందరికీ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని వితరణ చేయటం అనేది జరుగుతుంది, కాబట్టి నా ప్రసాదం ప్రతిరోజు ప్రతి సమయం నాకు పెట్టిన ప్రతిదీ కూడా నీకు అందుతుంది అని చెప్పేసి చెప్తారు అన్నమాట. అందుకనే భగవంతుడికి అర్పించింది ప్రసాదం అయితే విమలాదేవికి భగవంతుడికి అర్పించినటువంటి దాన్ని విమలాదేవికి అర్పించిన తర్వాత తీసుకుంటే అది మహాప్రసాదం అన్నమాట. అంటే భక్తుడికి అర్పించిన తర్వాత అంటే అంటే భగవంతుడికి అర్పించినది భక్తుడికి అర్పించిన తర్వాత అది మహాప్రసాదంగా మారుతుంది. అందుకని పూరి జగన్నాథ్ మందిర్లో మనకి ఇచ్చేదంతా కూడా మహాప్రసాదం, ప్రసాదం కాదు మహాప్రసాదం అంటే విమలాదేవి కూడా అర్పించిన తర్వాత మన దగ్గరికి వస్తుంది. ఇంకా అది మళ్ళీ ఇంకా దేవతల ద్వారా కూడా మళ్ళీ వస్తే అది మహామహాప్రసాదం అవుతుంది, అంటే వేరే వేరే దేవతలకు కూడా అర్పిస్తే. సో అదండి ప్రసాదాన్ని అర్పించేటువంటి విధానం శాస్త్రబద్ధంగా. సో ఈ విధంగా మనకి ఇంకా అనేక భువనేశ్వర్లో ఉన్నటువంటి ఇతర శివ ఆలయాల్లో కూడా అంటే ఒరిస్సాలో ఇతర ప్లేసెస్ లో కూడా శివుడి యొక్క ఆలయాలు ఉన్నాయి, అక్కడ కూడా శివుడికి ప్రసాదాన్ని జగన్నాథ్కి అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అప్పుడే శివుడు సంతోషపడతారు, శివుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థం. నెక్స్ట్ 56వ శ్లోకం అండి. రుద్రంచ స్వేన భాగేన ప్యుపాధావత్ సమాహితః కర్మణోదవసానేన సోమపానితరానపి ఉదవస్య సహర్త్విర్భిః సస్నావవృదం తతః పిమ్మట దక్షుడు యజ్ఞ భాగములతో సగౌరవముగా శివుణ్ణి అర్చించెను. యజ్ఞ కార్యము పూర్తయిన పిమ్మట పిదప అతడు ఇతర దేవతలను సభాసదులను సంతుష్టి పరిచెను. ఋత్విక్కులను కూడి ఈ కార్యములన్నింటినీ నెరవేర్చిన తదుపరి అవభ్యుద్య స్నాన ఆచరించి అతడు సంతుష్టుడయ్యెను. భాష్యము, రుద్రుడు శివుడు తన యజ్ఞ భాగముతో యథావిధిగా అర్పింపబడెను. యజ్ఞమనగా విష్ణువే. విష్ణువునకు ఏది నైవేద్యముగా ఒసగబడునో అదియే శివునితో పాటు ఎల్లరకు ప్రసాదముగా ఒసగబడును. యజ్ఞ శేషము దేవతలకు
ఇతరులకు వసగబడునని శ్రీ ద్వార స్వామి కూడా ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. శ్రీధర స్వామి. శ్రీధర స్వామి. సో ఇప్పుడు దక్షుడు ఏ విధంగా పూజ చేశాడండి? ఫస్ట్ యజ్ఞం ద్వారా విష్ణువుని అర్చించారు, ఆ తర్వాత యజ్ఞ భాగం అంటే యజ్ఞంలో అర్పించబడినటువంటి ప్రసాదం యొక్క భాగాన్ని తీసుకెళ్లి శివుని కూడా అర్చించడం అనేది జరిగింది అన్నమాట. సో ఇది సో అన్య దేవతల్ని పూజించేటువంటి విధానం. సో అలా చేయడం వలనే శివుడు కూడా సంతోషపడతారు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే చూసాము. సో ఆ తర్వాత ఏం చేశాడట, అలా చేసిన తర్వాత అవభృత స్నానం చేశారట. అవభృత స్నానం అంటే అంటే ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన తృప్తి చెందారనమాట, సంతృప్తి చెందారనమాట దక్షుడు. సో అంటే ఇప్పుడు ఒక్క విష్ణు భగవానుడికి యజ్ఞం ద్వారా చేయాల్సినటువంటి అర్చనలన్నీ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి మిగిలినటువంటి దేవతలందరికీ కూడా అర్పించి అర్చన చేసి సో అప్పుడు ఆయన సంతృప్తి చెందడం అనేది జరిగింది అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇదంతా కూడా మైత్రేయుడు చెప్తున్నారండి. మాతాజీ హరే కృష్ణ అనురాధ మాతాజీ. ఆ విధముగా దక్షుడు యజ్ఞము ద్వారా దేవదేవుణ్ణి అర్చించి పూర్తిగా ధర్మ పదమున స్థితుడయ్యాడు. అంతేకాక యజ్ఞములకు విచ్చేసినటువంటి దేవతలను అతని పుణ్యము వృత్తి కాగలదు అని దీవించి వెడలి. సో ఇక్కడ చూడండి, దక్షుడు విష్ణు భగవానుడికి సేవ చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఎందుకు పూజ చేశారు అంటే ఇంకా ఆయన ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలి. ఆయన దేవతలకు పూజ చేయటం వల్ల దేవతల యొక్క ఆశీర్వాదం దక్షుడి మీద ఉంటుంది. ఎప్పుడైతే దేవతల యొక్క ఆశీర్వాదం దక్షుడి మీద ఉంటుందో ఆయన వృద్ధి చెందుతారు అన్నమాట. సో మనం యాక్చువల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ మనకి క్లియర్గా అర్థం ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. దేవతారాధన అని చెయ్యొద్దంటున్నారండి, దేవతారాధన కాదు, విష్ణువుకే చేస్తే సరిపోతుంది, కృష్ణుడికే చేస్తే సరిపోతుంది, అన్య దేవతలకి అర్చన చేయాల్సినటువంటి అవసరం లేదు అని అంటాం కదండి. సో ఎప్పుడైతే నీకు కృష్ణుడే దేవాదిదేవుడు అని తెలుసో అప్పుడు అన్య దేవతలకి పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు, అర్చన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అది తెలిసిన తర్వాత కూడా అన్య దేవతలకి పూజ చేస్తే నష్టం ఏమి లేదు. దానివల్ల ఏంటి లాభము అంటే ఆ దేవతల యొక్క ఆశీర్వాదం మనకు ఉండడం వల్ల మనము కృష్ణుడి యొక్క భక్తిలో ఇంకా పురోగతి చెందుతాం. సో అంటే ఇప్పుడు కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో అన్య దేవతలను పూజించడం వల్ల మనకి రెండు రకాల లాభాలు ఉంటాయి. ఒకటి భౌతికమైనటువంటి లాభము ఉంటుంది, రెండవది ఆధ్యాత్మికమైనటువంటి లాభం కూడా ఉంటుంది. ఏం జరుగుతుంది, అన్య దేవతల భౌతికమైనటువంటి లాభం అంటే మనకు ఉన్నటువంటి కోరికలన్నీ తీరిపోతాయి, భౌతికమైనటువంటి కోరికలు తీరిపోతాయి. కానీ ఈ అన్య దేవతలే స్వతంత్రులు అన్నటువంటి భావనలో కనుక చేస్తే నీకు ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. కాకపోతే మనకు ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక లాభం ఏమిటి అని అంటే కనీసంగా మనం సత్వగుణ స్థాయికి చేరగలుగుతాము, ఇంకొకటి ధర్మబద్ధంగా మనం కర్మలు చేస్తాం, మంచి మనుషులుగా మారతాం, పుణ్యం లభిస్తుంది. పుణ్యం లభించడం వల్ల ఏం జరుగుతుంది, ఈ ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దేవతలను పూజించేవాడు దేవతాలోకాలకు వెళ్తారు, నన్ను పూజించేవాడు నా లోకానికి వస్తారు అని చెప్పేసి కృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు దేవతలను పూజించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనము ఈ భౌతిక లోకంలోనే అధోలోకాల్లో కాకుండా ఉత్తమ లోకాల్లో జన్మ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తమ లోకాలు అంటే దేవతాలోకాలు. మరి దేవతాలోకాల్లో జన్మ తీసుకుంటే అదేమన్నా శాశ్వతమైన లోకమా? కాదు,
మన లోకంలానే వాళ్ళ లోకాలు కూడా అశాశ్వతమైనటువంటి లోకాలే. అక్కడ కూడా కాలం యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది, మాయ యొక్క ప్రభావం అక్కడ కూడా ఉంటుంది. కాకపోతే మన లోకంలో మన యొక్క జీవిత సమయం కంటే కూడా ఆ లోకంలో ఉన్నటువంటి జనుల యొక్క ఆయు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇంకా సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి, ఇంద్రియ భోగాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని అది శాశ్వతం కాదు. ఎప్పుడైతే నీ పుణ్య ఫలితాలన్నీ తరిగిపోతాయో అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేస్తావు. ఇది ఈ లాభం మనకు జరుగుతుంది దేవతల్ని పూజించడం. ఇంతకు మించినటువంటి లాభం ఏమీ ఉండదు. మళ్ళీ అశాశ్వతమైనటువంటి లోకానికి వెళ్తాము, మళ్ళీ తిరిగి మళ్ళీ అంతకంటే అధమ లోకానికి మళ్ళీ తిరిగి చేరుకుంటాము. అయితే ఇంకా ఆధ్యాత్మిక లాభం మరి ఎలా వస్తుంది అని అంటే, భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారు అంటే, నువ్వు దేవతలను పూజించటం వల్ల, దేవతలు వైష్ణవులు కాబట్టి వైష్ణవుల యొక్క కృప నీ మీద ఉండడం వల్ల నువ్వు కూడా వైష్ణవుడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు వైష్ణవుడిగా మారాలి అంటే ఇంకొక వైష్ణవుడికి సేవ చేయాలి. సో ఆ వైష్ణవ సేవలాగా నీకు అది ఉపయోగపడుతుంది. నీకు తెలియకుండానే దేవతలకు పూజ చేసినా కానీ అది ఒక వైష్ణవ సేవ అయిపోతుంది. సో అది వైష్ణవ సేవ అయిపోవడం వల్ల కనీసం ఈ జన్మలో కాకపోయినా, అంటే కామ్యకర్మల కోసం చేస్తే కాదు, కామ్యకర్మల కోసం కాకుండా సకామ కర్మగా చేస్తే, అంటే పుణ్యం అర్జించేటువంటి విధంగా గనక కర్మలు గనక నీ దేవతారాధన గనక ఉంటే, అప్పుడు ఆ దేవతల యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. దేవతల యొక్క ఆశీర్వాదం వల్ల ఆ దేవతలు మనల్ని కృష్ణ భగవానికి పరిచయం చేస్తారు, కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తారు. సో అది దేవతారాధన వల్ల వచ్చేటువంటి లాభం. సో అది మనం అర్థం చేసుకోవాలి. అది 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 అల్టిమేట్ కాదు, అంతటితోటి ఆగిపోయేటువంటిది కాదు మన భక్తి. దేవతారాధనతో ఆగే విధంగా మన భక్తి ఉండకూడదు. సో అంతకు మించి ఇంకా మనం పురోగమించే విధంగా ఆ దేవతలు మనకి సహాయపడగలరు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ దక్షుడు కూడా స్వయంగా విష్ణు భగవానుడికే పూజ చేసినా కానీ, స్వయంగా విష్ణు భగవాన్ని అర్చించినా కానీ, ఇతర దేవతలందరినీ కూడా విష్ణు భగవాన్ని అర్చించిన తర్వాత అర్చించడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, తన భక్తిలో తన పురోగతి ఇంకా మంచిగా ఉంటుంది, ఈ దేవతల సహాయం కూడా ఆయనకు ఉంటే ఇంకా విష్ణువుకి ఇంకా మంచిగా అర్చన చేయొచ్చు, ఇంకా భక్తిని ప్రదర్శించవచ్చు అనేటువంటిది ఒక భావన అన్నమాట. అర్థమైందా మాతాజీ? సో నెక్స్ట్ 57వ శ్లోకం. తస్మాప్యనుభావేన అయిపోయింది కదా ప్రభుజీ, అయిపోయిందా? దాక్షాయణీహిత్వా సతీ పూర్వ కళేవరం జజ్ఞే హిమవత క్షేత్రే మేనాయామితి సుశ్రుమా. చదండి మాతాజీ, మైత్రేయుడు ఇంకా ఏం చెప్పారు 58వ శ్లోకం తాత్పర్యంలో? మైత్రేయుడు ఇంతకుముందు చదవని వాళ్ళు చదవని వాళ్ళు చదవండి మాతాజీ. మైత్రేయుడు చదవండి ప్రభు మాతాజీ, ఎవరో ఒకరు చదవండి. దక్షుణ్ణ నుండి లభించిన దేహమును త్యజించిన పిమ్మట ద్రాక్షాయని హిమవంతునకు జన్మించనివి నేనే, నేను వింటిని నేనా ఆ తనయుగ ఆమె జన్మించింది. ఈ వృత్తాంతము నేను ప్రమాణిక మూలమున శ్రవణం చేసి తిని భాష్యము. హిమవంతుని భార్యకు మేనా మేనక అనియు తెలియబడెను. ఓకే, థాంక్స్ మాతాజీ. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారండి, మైత్రేయుడు చెప్తున్నటువంటి మాటలు ప్రతిసారి ఆయన చెప్పినటువంటి, మ్యూట్ చేయండి మాతాజీ అందరూ. హరే కృష్ణ. చదవడం అయిపోయిన తర్వాత మ్యూట్ చేయండి మాతాజీ, అప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. సో మైత్రేయుడు ఇంకా దక్షుడికి చెప్తున్నటువంటి మాటల్లో, సారీ, మైత్రేయుడు విదురుడికి చెప్తున్నటువంటి ప్రతిసారి కూడా నాకు తెలుసు, లేకపోతే నా ఊహలకి నాకు అలా అనిపించింది, లేకపోతే నేను నా ఇంట్యూషన్ ద్వారా నేను చెప్తున్నాను అని ఎక్కడా చెప్పలేదు. ఆయన చెప్పినటువంటి ప్రతి విషయం కూడా కల్పితంగా ఏది చెప్పలేదు. ఆయన ప్రామాణికమైనటువంటి మూలం నుంచి గ్రహించినటువంటి విషయాలను మాత్రమే విదురునికి చెప్తున్నారు. అది పరంపరగా మనము జ్ఞానాన్ని పొందాల్సినటువంటి విధానం. ఒక ముక్క యాడ్ చేయకూడదు, ఒక ముక్క తగ్గించకూడదు.
ఏది మనం తెలుసుకున్నామో అదే మనం చెప్పాలి. సో అందుకనే పరంపరానుగతంగా వచ్చేటువంటి జ్ఞానం యొక్క ప్రాముఖ్యత అది. మీకు పరంపర లేదనుకోండి, మీరు మీరు పరంపరకి కనెక్ట్ అయ్యలేరనుకోండి, పరంపరకి కనెక్ట్ అయ్యి లేకపోతే ఆ జ్ఞానం అనేటువంటిది ఈ విధంగా యథాతథంగా ఉండదు. అందుకని ఇక్కడ మైత్రేయుడు కూడా ప్రతిసారి ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని ఆయన ధృవీకరిస్తున్నారనమాట, ఇది నేను పరంపరానుగతంగా విన్నాను, అదే నేను నీకు తెలియజేస్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే, సతీదేవి దేహత్యాగం చేశారు కదా, సో సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత ఆమె హిమవంతుడికి పుత్రికగా జన్మించింది అనేటువంటి విషయం చెప్తున్నారు. హిమవంతుడి యొక్క భార్య పేరు మేనా, మేనా అన్న లేకపోతే మేనక అన్న, సో రెండు పేర్లు ఆమెకి ఉన్నాయన్నమాట. సో అయితే ఈ హిమవంతుడు మరియు మేనాకి జన్మించినటువంటి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె అంతకు ముందు జన్మలో సతీదేవి అన్నమాట. సో ఈ విషయాన్ని మైత్రేయుడు ప్రామాణికమైనటువంటి మూలం ద్వారా విన్నారు, అదే విషయాన్ని విదురుడికి తెలియజేశారనమాట. నెక్స్ట్ 59వ శ్లోకం అండి. తమేవ దయితం భూయాం, తమేవ దయితం భూయాం, ఆవృంకే పతిమంభికాం, ఆవృంకే పతిమంభికాం, అనన్య భావైక గతిం శక్తిః, అనన్య భావైక గతిం శక్తిః, సుక్తేవ పురుషం, సుక్తేవ పురుషం. అందరూ చదవట్లేదు మాతాజీ, అన్మ్యూట్ చేసి ఓన్లీ ఇద్దరు మాత్రమే చదువుతున్నారు. అందరు చదువుతూ అర్థం కావట్లేదు ప్రభుజీ, అన్మ్యూట్ చేసి చదువుతున్నాం ప్రభుజీ. అందరు చదివితే మళ్ళీ చదువుతున్నాం ప్రభుజీ. ఓకే మాతాజీ, రాధారాణి మాతాజీ చదవండి మాతాజీ. 59వ శ్లోకానికి తాత్పర్యం చదవండి. నూతన సృష్టి సమయమున భగవాను వివిధ శక్తులు పనిచేయు రీతి దాక్షాయణిగా తెలియబడు అంబిక అంటే దుర్గాదేవి తిరిగి శివుణ్ణే భర్తగా పొందినది. భాష్యము, పారస్య శక్తి విధైవ శూయతే అను వేద ఒక వేద మంత్రమును అనుసరించి దేవదేవుడకు శ్రీకృష్ణుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు. శక్తి శ్రీరూపిణి భగవానుడు పురుషుడు పరమ పురుషుని అధ్యక్షతన సేవా కార్యమును నిర్వహించటయే శ్రీ స్వరూపిణి బాధ్యత. భగవద్గీత యందు తెలపబడినట్లు జీవులందరూ భగవాన్ని తటస్థ శక్తి స్వరూపులు కనుక ఆ పరమ పురుషుణ్ణి సేవించటయే వారి బాధ్యత ధర్మము. తటస్థ భౌతిక శక్తులు రెండింటికి దుర్గాదేవి భౌతిక జగమున ప్రతినిధి కాగా శివుడు పరమ పురుషి ప్రతినిధి అయి ఉన్నాడు. శివుడు మరియు అంబిక నడుమల గల సంబంధము శాశ్వతమైనది. శివుణ్ణి తప్ప వేరెవ్వరిని సతీదేవి భర్తగా అంగీకరించలేదు. శివుడు హిమవతిని మ్యూట్ అయ్యారు మంతజీ. ఓకే, శివుడు మరియు అంబిక దుర్గాదేవి అంటే నడుమగల సంబంధము శాశ్వతమైనది. శివుని తప్ప వేరెవ్వరిని సతీదేవి భక్తిగా అంగీకరించలేదు. శివుడు హిమవతిని అంటే హిమవంతిని కుమార్తె తిరిగి ఎట్లు పరిణయమాడెను, ఎట్లు కార్తికేయుడు జన్మించనని వృత్తాంతము అతి విస్తారంగా కథా విషయమై ఉన్నది. సో ఇక్కడ మనకి ప్రత్యేకించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ శ్లోకం ద్వారా మొదటగా సతీదేవి అంటే ఎవరండి, దాక్షాయణి కదండి, దక్షుడు యొక్క పుత్రిక. ఇప్పుడు సతీదేవి దేహత్యాగం చేయటానికంటే ముందు ఏం చెప్పిందండి, నాకు ఇవ్వబడినటువంటి ఈ శరీరం. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ చేస్తారా. సో సతీదేవి దేహత్యాగం చేయడానికంటే ముందు దక్షుడితో ఏం మాట అన్నది గుర్తుందండి అందరికి. సో ఏమన్నది, ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని నేను నీ ద్వారా పొందాను, అంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను నా శరీరాన్ని చూసుకుంటానో అప్పుడు నన్ను నేను దాక్షాయణిగా గుర్తింపబడతాను కదండి. సో అంటే దాక్షాయణి అంటే దక్షుడు యొక్క కూతురు. సో దక్షుడు యొక్క కూతురు అంటే దక్షుడు ద్వారా ఆమెకి శరీరం వచ్చింది, దక్షుడు ద్వారా శరీరం వచ్చింది కాబట్టి దక్షుడు ద్వారా ఇవ్వబడినటువంటి శరీరం మీద ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఆ శరీరాన్ని వదిలేశారు. అలా అని సతీదేవి లేకుండా పోలేదు,
కానీ ఆ ఆమె ఇంకొక శరీరాన్ని తీసుకున్నారు. ఇంకొక శరీరము హిమవంతుడు ద్వారా పొందారు. హిమవంతుడు మరియు మేనా మేనా అనేటువంటి తల్లిదండ్రుల ద్వారా ఆమె ఇంకొక శరీరాన్ని పొందారు. అంటే భగవంతుడు ఈమెకి ఇవ్వబడినటువంటి బాధ్యతని నెరవేర్చడం కోసం ఈ భౌతిక సృష్టిలో ఆమెకి కూడా ఒక బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసం ఆమెకి శరీరం అవసరం. ఆ శరీరాన్ని ముందు దక్షుడి ద్వారా పొంది ఉంది, ఇప్పుడు ఆ శరీరాన్ని త్యజించి హిమవంతుడి ద్వారా శరీరాన్ని పొందడం అనేది జరిగింది. అయితే అయితే భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిలో ఈ యొక్క అంబిక కూడా ఒక శక్తి. అయితే ఈ అంబిక యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, అంబిక యొక్క బాధ్యత ఏమిటి, అంటే అంబిక అంటే దుర్గాదేవి. సో అంబిక యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ మళ్ళొకసారి తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి వివిధ శక్తుల్లో ఈమె ఒకటి, ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి అంబిక ఒకటి, భగవానుడు పురుషుడు, పరమ పురుషుని అధ్యక్షతన సేవా కార్యమును ఉనరించుటే స్త్రీ స్వరూపిణి బాధ్యత. అదే అండి, అంటే భగవంతుడు భగవంతుడి ద్వారా పొందినటువంటి బాధ్యతను ఏదైతే ఉందో అది నిర్వర్తించటం అనేటువంటిది స్త్రీ యొక్క బాధ్యత అనమాట. అయితే జీవులందరూ కూడా తటస్థ శక్తులు కదండి. సో ఇప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి వివిధ శక్తులలో బాహ్యశక్తి ఒకటి, అంతర్శక్తి ఒకటి, తటస్థ శక్తి ఒకటి. తటస్థ శక్తి అంటే ఈ జీవులు, జీవులు అంటే మనం అందరం అనమాట. సో మన అందరి యొక్క బాధ్యత ఏమిటి అని అంటే మనందరం కూడా భగవంతుడికి సేవకులుగా ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఈ మనం అందరం కూడా భగవంతుడికి సేవకులుగా ఉండాల్సినటువంటి మనం అందరం కూడా ఎవరి ఆధీనంలో ఉంచబడ్డాము అంటే ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆధీనంలో ఉంచబడ్డాము. అందుకనే ఈ భౌతిక లోకంలోకి వచ్చినటువంటి ప్రతి జీవి కూడా దుర్గాదేవి యొక్క ఆధీనంలో ఉంటారు. అంటే దుర్గాదేవి ఎవరు అండి అంటే మాయ. సో మాయకి ఆమె మాయ అనమాట. అంటే ఆమె ప్రభావంలో ఉంటే ఏమవుతుంది అంటే మనం మళ్ళీ మన ఈ భౌతిక లోకంలో మనం ఎందుకోసం వచ్చామో ఆ ఇంద్రియ భోగాలు చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈమెకి ఉన్నటువంటి శివుడితో ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి రిలేషన్ అనమాట. అందుకనే ఆమె శరీరం మార్చినా కానీ మళ్ళీ శివుణ్ణి భర్తగా పొందారు అనేటువంటి విషయం మళ్ళీ చెప్తున్నారు. అయితే ఇంకా దాని తర్వాత శివుణ్ణి భర్తగా పొందిన తర్వాత కార్తికేయుడు ఎలా జన్మించారు అనేది ఇదంతా కూడా మళ్ళీ వేరే స్టోరీ అండి. అది చాలా పెద్ద స్టోరీ అని ఇక్కడ చెప్తున్నారు. దాని గురించి మనకి ఇక్కడ డీటెయిల్స్ మళ్ళీ చర్చించారు. నెక్స్ట్ 60వ శ్లోకం. ఏతద్ భగవత కర్మ దక్షద్వరద్రోహః శృతం భాగవతాచ్యా. కర్మ దక్షాద్వరద్రోహః శృతం భాగవతాచ్యాత్ ఉద్ధవాన్మే బృహస్పతే. మైత్రేయుడు పలికెను, విదుర, శివునిచే ధ్వంసము కావించబడినటువంటి దక్షయజ్ఞ వృత్తాంతమును నేను బృహస్పతి శిష్యుడను పరమ భాగవతుడును అగు ఉద్ధవుని నుండి విని. సో బృహస్పతికి శిష్యుడు అంటే ఉద్ధవుడు. ఉద్ధవుడు గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదండి. విదురుడు యాక్చువల్గా ఫస్ట్ ఉద్ధవుడి దగ్గరికే వెళ్తారు. ఎందుకంటే కృష్ణుడి యొక్క అంతర్ధానం జరిగినటువంటి సమయంలో ఉద్ధవుడే పక్కన ఉన్నారు కాబట్టి. ఇంకా ఉద్ధవుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం మనకు వస్తుంది అని విదురుడికి కూడా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఉద్ధవుడు
కృష్ణుడికి చాలా క్లోజ్ అనమాట. కృష్ణుడికి ఎంత క్లోజ్ అంటే ఆయన నిర్ణయాలన్నీ కూడా ఉద్ధవుడి ద్వారానే తీసుకుంటారు. రాజపరిపాలన విషయంలో పారకలో ఉన్నప్పుడు మంత్రి మంత్రులలో ఉద్ధవుడు కూడా ఒకడు. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ముందు ఉద్ధవుడితో చర్చించి నిర్ణయం తీసుకునేవాళ్ళు కృష్ణుడు. అలాంటి ఒక స్థానంలో ఉన్నటువంటి ఉద్ధవుడికి కృష్ణుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం ఉంటుంది అని చెప్పేసి విదురుడు కృష్ణుడికి భక్తుడు కాబట్టి తీర్థయాత్రలన్నీ తిరిగి వస్తూ వస్తూ ఉద్ధవుడి దగ్గరికి వచ్చి ఉద్ధవుడి ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతారు. సో ఉద్ధవుడి ద్వారా జ్ఞానాన్ని పొందాలి అని కోరుకున్నప్పుడు ఉద్ధవుడి దగ్గరికి వెళ్తే ఉద్ధవుడు వయసులో విదురుడి కంటే చాలా చిన్నవాడు కాబట్టి ఉద్ధవుడు గురువు స్థానాన్ని స్వీకరించడం ఇష్టం లేదు విదురుడికి. అందుకని ఆయన ఏమని చెప్తారంటే ఈ విషయాలన్నీ కూడా మైత్రేయుడికి తెలుసు, నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి మైత్రేయుడి నుంచి తెలుసుకో అనేటువంటి విషయం విదురుడికి చెప్తారు. అందుకనే విదురుడు ఉద్ధవుడి నుంచి మైత్రేయుడి దగ్గరికి వెళ్తారు. మైత్రేయుడు విదురుడికి తండ్రి వయసు కలిగినటువంటి వ్యక్తి అనమాట. అందుకనే మైత్రేయుడిని గురువుగా అంగీకరించడం అనేది జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మైత్రేయుడు ఏం చెప్తున్నారు, ఏదైతే విషయం నేను నీకు తెలియజేశానో అంటే దక్ష యజ్ఞం జరగడం, దక్ష యజ్ఞం విధ్వంసం అవడం, సతీదేవి దేహత్యాగం చేయడం, తర్వాత దక్షుడి యొక్క యజ్ఞం మళ్ళీ తిరిగి స్టార్ట్ అవడం, ఆ తర్వాత విష్ణువు ప్రత్యక్షం అవడం, ఆ తర్వాత దేవతల అందరూ కూడా విష్ణువుకి ప్రేయర్ చేయడం, విష్ణువు మాట్లాడడం, దక్షుడు మళ్ళీ చివరికి దేవతలకు అందరికీ పూజ చేయడం, మళ్ళీ దక్షుడు దేవతల యొక్క ఆశీర్వాదం పొందడం, ఈ విషయాలన్నీ కూడా నేను ఉద్ధవుడి నుంచి విన్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఉద్ధవుడి నుంచి కూడా ఇక్కడ గ్లోరిఫై చేస్తున్నారు, ఉద్ధవుడి యొక్క గొప్పతనం కూడా చెప్తున్నారు. ఉద్ధవుడు ఎవరో అభక్తుడు కాదు, ఉద్ధవుడు ఎవరో అభక్తుడు కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక భక్తుడు కానటువంటి వాడి దగ్గర నుంచి వింటే దానికి ప్రామాణికత ఉండదు. ఎప్పుడైతే భక్తుడు అవుతాడో ఆ భక్తుడి దగ్గర నుంచి విన్నటువంటి మాటకి ప్రామాణికత ఉంటుంది. అందుకనే నేను ఉద్ధవుడి దగ్గర విన్నాను, ఉద్ధవుడు ఫలానా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన పరమ భాగవతుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఎవరండి, గొప్ప గురువు అయినటువంటి బృహస్పతికి శిష్యుడు ఆయన. అందుకనే ఆయన ద్వారా విన్నటువంటి విషయానికి ప్రామాణికత ఎక్కువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా మనకి బృహస్పతి యొక్క ఉద్ధవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఒకటి కృష్ణ భగవానుడికి ఆంతరంగికుడు, రెండు బృహస్పతికి శిష్యుడు, మూడు పరమ భాగవతుడు. ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి విన్నటువంటి మాటకి ప్రామాణికత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గర నుంచి విన్నాను, ఆ విషయాన్ని నేను నీకు తెలియజేశాను అని చెప్పడం వల్ల ఆ మాటకి ఆ కథకి మొత్తం కూడా ప్రామాణికత ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 61 ఇతం పవిత్రం పరమీస చేష్టితం. యశస్యమాయుష్యం అఘౌఘ మర్శనం. యో నిత్య ధాకర్ణ్యా నరోను కీర్తయే. దునోత్యఘం కౌరవ భక్తి భావతః. మైత్రేయముని ఇట్లు ముగించెను. ఓ కురునందన, దేవదేవుడు విష్ణువు సమక్షమున నిర్వహింపబడినటువంటి దక్షయజ్ఞ వృత్తాంతమును శ్రద్ధాభక్తులతో శ్రవణము చేసి కీర్తించువాడు ఇహ సంసారమునందలి సమస్త పాపము నుండి నిక్కముగా దూరుడు కాగలడు. మీరందరూ చాలా అదృష్టవంతులండి మైత్రేయుడు చెప్తున్నటువంటి మాటను బట్టి చూస్తే. ఎందుకంటే ఈ దక్షుడి యొక్క వృత్తాంతం ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా ఈ భౌతిక లోకంలో ఉండి చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. సో మనందరం కూడా పాపాల నుంచి దూరులం అయిపోతాం అనమాట. సో ఎవరైతే ఈ యొక్క దక్షుడి యొక్క స్టోరీ వింటారో ఆ విషయం మైత్రేయుడు చెప్పారండి. శ్రీమద్ భాగవతం నందలి దక్షునిచే యజ్ఞ నిర్వహణము అను చతుర్థ స్కందంలోని 7వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 7 అధ్యాయాలు కంప్లీట్ అవుతుందండి. ఇంకా 8వ అధ్యాయంలో ధ్రువుడు గురించి స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ గా న్యూ స్టోరీ అండి. ఇప్పటి వరకు జరిగినటువంటి స్టోరీకి ఎలాంటి సంబంధము లేదు. కాకపోతే వంశ చరిత్ర మొత్తం చెప్పుకుంటూ వచ్చారు మైత్రేయుడు. స్వయంభువ మను ఎవరైతే ఉన్నారో ఆ స్వయంభువ మను సమయం నుంచి
ఆయన యొక్క పుత్రులు ఎవరు, ఆయన యొక్క పుత్రికలు ఎవరు, వాళ్ళ యొక్క సంతానం ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ వస్తున్నటువంటి సమయంలో సందర్భంలో ఈ యొక్క దక్షుడికి అంటే ప్రసూతి, ప్రసూతి ఎవరండి, దక్షుడి భార్య అయినటువంటి ప్రసూతి స్వయంభువ మనువుకి ఒక కూతురు కదండి, దేవహూతి ప్రసూతి అపూతి కదండి. సో ఈ ప్రసూతి విషయం అంటే ఇప్పుడు అంతకు ముందు ప్రసూతి గురించి చెప్పడానికంటే ముందు దేవహూతి గురించి చెప్పేశారు. దేవహూతి కర్ధమముని వివాహమాడింది, కపిల భగవానుడు జన్మించారు, తర్వాత సాంఖ్య సత్వం మొత్తం కూడా కపిల భగవానుడు దేవహూతికి వివరించారు అనేటువంటి విషయం పూర్తిగా తెలియజేసిన తర్వాత ఇంకా దాని ఆ తర్వాత ఇంకా అక్కడ చెప్పడానికి ఇంకా ఇంకా దేవహూతికి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇంకొక కూతురు అయినటువంటి స్వయంభవ మనుకి ఇంకొక కూతురు అయినటువంటి ఆ ప్రసూతి గురించి చెప్పడం మొదలుపెట్టారు, ప్రసూతి యొక్క సంతానం గురించి చెప్పడం మొదలుపెట్టారు. అలా చెప్తూ ఉన్నటువంటి సమయంలో ప్రసూతికి ఉన్నటువంటి సంతానంలో సతీదేవి కూడా ఒకటి. ఈ సతీదేవి దేహత్యాగం చేయాల్సి వచ్చింది దక్షుడి వలన అనేటువంటి విషయం ఎప్పుడైతే ఆ సందర్భంలో వచ్చిందో అప్పుడు వీరుడు వెంటనే ఆపేశారు. వీరుడు వెంటనే ఆపేసి ఏంటి దక్షుడి యొక్క కూతురు అయినటువంటి సతీదేవి దేహత్యాగం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రశ్నించినప్పుడు ఈ స్టోరీ మొత్తం కూడా విదురుడికి మళ్ళీ మైత్రేయుడు చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు మనకు మనం చదువుకున్నదాం అక్కడ ఇంకా దీని కంటిన్యూషన్ గా. ఓకే, ఎక్కడైతే ఆయన వంశ చరిత్ర మొత్తం చెప్తూ వచ్చారో, ఎవరు ఎవరికి పుత్రులు, ఎవరు ఎవరికి పుత్రికలు అనేటువంటి విషయం చెప్తూ వచ్చారో అదంతా కూడా అక్కడ ఆపేశారు. అక్కడ ఆపేసి దక్షుడు గురించి అడిగారు కాబట్టి, సతీదేవి గురించి అడిగారు కాబట్టి అది అక్కడ ఆపేసి సతీదేవి గురించి, దక్షుడు గురించి, దక్ష యజ్ఞం గురించి, దక్ష యజ్ఞ విధ్వంసం గురించి, శివుడు గురించి, శివుడికి కోపం గురించి, తర్వాత ఏ విధంగా మళ్ళీ మొత్తం కూడా చక్కబడింది అనేటువంటి విషయం గురించి అంతా చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు అనమాట. ఎక్కడ ఆపారో అక్కడికి వెళ్తున్నారు మైత్రేయుడు. అంటే కంటిన్యూషన్ అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు అనమాట భాగవతంలో. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ధ్రువుడి యొక్క స్టోరీ స్టార్ట్ అవడానికి కారణం ఏదైతే ఉందో, అంటే మళ్ళీ వేరే స్వయంభవ మనువుకి మళ్ళీ ఏ విధంగా ధ్రువుడికి రిలేషన్ ఉంటుంది అనేటువంటి విషయం, ధ్రువుడి తర్వాత ధ్రువుడు గురించి మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడగడం విదురుడు, తర్వాత ధ్రువుడు గురించి మళ్ళీ డీటెయిల్ గా చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ రోజు నుంచి ఫ్రెష్ టాపిక్, ఫ్రెష్ స్టోరీ స్టార్ట్ అవుతుందండి. సో కాబట్టి మీరు అందరూ కూడా ఇంతకు ముందు నేను అటెండ్ అవ్వలేదు, ఇంతకు ముందు నేను స్కందాలు నేను వినలేదు అనేటువంటి భావనలో లేకుండగా ధ్రువుడు గురించి ఇక్కడి నుంచి ధ్రువుడి స్టోరీ గురించి మనం తెలుసుకుందామండి. చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప ఆయన ఆయన 5 నెలలు తపస్సు చేసే విష్ణు భగవాన్ని ప్రసన్నం చేసుకోగలిగినప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద ఆరితేరిన తపస్సులు కూడా భగవంతుడికి ధ్యానం చేసి భగవంతుడి మీద తపస్సు చేసి కొన్ని 30,000 సంవత్సరాలు లేదా కొంతమంది 50,000 సంవత్సరాలు తపస్సులు చేసినా కానీ విష్ణు భగవానుడు ప్రసన్నం కానటువంటి వాడు ధ్రువుడికి 5 నెలలు మాత్రమే తపస్సు చేస్తే విష్ణు భగవానుడు ప్రసన్నమయ్యాడు, తను కోరుకున్నది జరిగింది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి ధ్రువుడు గురించి మనకి నెక్స్ట్ అధ్యాయంలో స్టార్ట్ అవుతుందండి. సో ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేద్దాం, 1-2 శ్లోకాలు చదువుదాం మాతాజీ. చదవండి ప్రభుజీ. టైం చాలా ఉంది. 8వ అధ్యాయం. భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యమునకు వెడలుట. ఇది ఈ అధ్యాయం. మైత్రేయవాచం బుబుర్హంసోరు నిర్యతి నైతే గృహాన్ బ్రహ్మసుతాన్ వసన్నూర్ధ్వరే వత్రేతసః మైత్రేయుడు పలికెను సనకాది నలుగురు కుమారగణము నారదుడు రుభువు హంసుడు అరుణి అతి అను బ్రహ్మదేవుని తనయులందరూ గృహమునందు వసింపక ఊర్ధ్వరేతసురైరి అంటే నైష్టిక బ్రహ్మచారులైరి. భాష్యము బ్రహ్మచర్యమనడి విధానము బ్రహ్మదేవుని జననము నుండి అమలులో ఉన్నది. జనులలో ఒక భాగం వారు అంటే ముఖ్యంగా పురుషులు వివాహ ప్రసక్తి ఎత్తక వీర్యస్థలనము చేయుటకు బదులు దానిని మస్తిష్కము వైపునకు కొనిపోవుదురు. వారే ఊర్ధ్వరేతసులు అంటే పైకి కొనిపోవారు అని పిలువబడుదురు. వీర్యం ఎంత ముఖ్యమైనదనగా యోగ విధానమున
మనుజుడు దానిని మస్తిష్కమునకు చేర్చగలిగినచో అద్భుత కార్యములను నిర్వహింపగలడు. అతని స్మృతి పటిష్టము కాగలదు, ఆయు వృద్ధి చెందగలదు. ఆ విధముగా యోగులు స్థిరత్వంతో అన్ని విధములకు తపస్సులను చేయగలిగి పూర్ణత్వ స్థాయికి అంటే చివరికి ఆధ్యాత్మిక లోకములకు సైతము చేరగలరు. ఇటువంటి జీవన సరళిని స్వీకరించిన బ్రహ్మచారులకు సనకుడు, సనందుడు, సనాతుడు, సనత్కుమారుడు మరియు నారదాదులే చక్కని ఉదాహరణము. యాక్చువల్గా ఇంకా ధ్రువుడి యొక్క స్టోరీ ఇంకా స్టార్ట్ కాలేదు, ఈ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మైత్రేయుడు ఇంకా కంటిన్యూషన్ చేస్తూ, సరే ఇంకా బ్రహ్మకి ఇంకా పుత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ బ్రహ్మచారులుగానే ఉండిపోయారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో బ్రహ్మకి మరి బ్రహ్మ పుత్రులందరినీ కనడానికి ఉద్దేశం ఏమిటండి అని అంటే, బ్రహ్మకి భగవానుడు ఒక కర్మ చేయమని చెప్పారు. ఏమిటి అంటే, ఈ సృష్టి మొత్తం కూడా కొనసాగించాలి, దానికి నువ్వు జీవుల్ని ఉత్పత్తి చెయ్యి. అంటే ఇలా ఇలా సృష్టిని కొనసాగించాలి అంటే ముందు గృహస్థాశ్రమంలోకి రావాలి. అంటే తను బ్రహ్మ సృష్టించినటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటే ఆ విధంగా జనాభా వృద్ధి చెందుతుంది. సో ఇది బ్రహ్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంతో సనక సనందాదుల్ని, నారదుణ్ణి, ఇతర ఋషుల్ని, మహర్షుల్ని వీళ్ళందరినీ కూడా సృష్టిస్తారు బ్రహ్మ. వీళ్ళందరూ కూడా మరి గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేదు, వీళ్ళందరూ కూడా ఊర్ధ్వరేతస్సులయ్యారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ ఊర్ధ్వరేతస్థులు అంటే ఎవరు అని అంటే, ఎవరైతే గృహస్థాశ్రమంలోకి రారో, ఎవరైతే మైథున సుఖాన్ని అనుభవించరో అలాంటి వాళ్ళని ఊర్ధ్వరేతస్సులు అంటారు. ఈ ఊర్ధ్వరేతస్సులు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఈ వీర్యం అనేటువంటిది వృధా కాకుండా ఈ వీర్యం అనేది మస్తిష్కం వరకు తీసుకెళ్లగలుగుతారు. ఈ వీర్యంకి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, వీర్యం కనుక స్ఖలనం అవ్వకుండా మస్తిష్కానికి కనుక తీసుకెళ్లగలిగితే అప్పుడు మస్తిష్కము ఇంకా చురుకుగా పనిచేస్తుంది, వాళ్ళు చాలా జ్ఞానవంతులు అవుతారు, వాళ్ళకి వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇది ఈ బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో ఈ విషయాన్ని ఇక్కడ మనకి మైత్రేయుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ అంటే ప్రత్యేకించి ఇప్పుడు చెప్తున్నారు ఏమిటి అంటే, అంటే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ ఎలా ధ్రువుడి యొక్క ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ ఎలా వచ్చారు అనేటువంటి విషయం చెప్పడానికంటే ముందు, ఇంకా బ్రహ్మకు ఉన్నటువంటి మిగిలినటువంటి పుత్రులు బ్రహ్మచారులుగా ఉండిపోయారు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇచ్చట నైతే గృహాన్ హ్యవహసన్ అను మరి యొక్క విశేష వదన సమూహము ప్రయోగింపబడింది. గృహమునందు వారు వసింపలేదు అని దానిని భావము. గృహము అనగా ఇల్లు మరియు భార్య అని భావము. నిజమునకు గృహమనగా భార్య అనియే అర్థము, కానీ అది గది అని కానీ లేక ఇల్లు అని కానీ అర్థము కాదు. భార్యతో కలిసి జీవించువాడే ఇంటి అందుండును. సన్యాసి లేదా బ్రహ్మచారి అయిన వాడు ఇంటి అందే వసించినను గృహజీవి కాబోడు. గృహజీవి కాబోడని దాని భావము అతడు భార్యను స్వీకరించడనియే. కనుక అతడు వీర్యస్థలనము స్ఖలనము చేసడి ప్రసక్తే లేదు. గృహమును భార్యను కలిగియుండి సంతానమును పొందవలనని తలచినప్పుడే వీర్యస్ఖలనము కావించవలను, లేనిచో అది నిషేధింపబడినది. ఈ సిద్ధాంతము సృష్టి ఆరంభము నుండి అనుసరింపబడినది. దాన్ని అనుసరించి బ్రహ్మచారులు ఏనాడునో ప్రజోత్పత్తి కావింపలేదు. మను తన యాయగు ప్రసూతి సంతానము గురించి తెలియచేయచ్చు ఈ ఆఖ్యానమును వివరింపబడింది. ప్రసూతి కుమార్తెయే దాక్షాయణి అంటే సతీదేవి, ఆమె సంబంధంలోనే దక్షయజ్ఞము వర్ణింపబడింది. ఇక మైత్రేయుడు ఇప్పుడు బ్రహ్మదేవుని పుత్రులను కూర్చి వివరింప విద్యుక్తుడవుచున్నాడు. ఆ తనయులలో సనకాదులు, నారదుడు వివాహమే చేసుకొనని కారణమున వారి సంతతి యొక్క వర్ణనం అనేది ప్రశ్నయే ఉదయించదు. సో వీళ్ళందరూ బ్రహ్మచారులుగా ఉండిపోయారు కాబట్టి వీళ్ళకి భార్య లేదు, వీళ్ళకి బ్రహ్మచారులుగా ఉన్న వాళ్ళకి పుత్రులు జన్మించరు. సో అందుకని వీళ్ళకి సంతానమే లేదు కాబట్టి వీళ్ళ సంతానం గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఇంకా మైత్రేయుడికి రాదనమాట. నెక్స్ట్ శ్లోకం. మృషా ధర్మస్య భార్యాసీత్ దంభం మాయాం చ శత్రుహన్. అసూతమిదునం తత్తు
निरुतिर्जगृहे अप्रजः బ్రహ్మదేవుని మరి ఒక తనయుడు ఎవరు చదువుతారు మధు అనుపమ మాతాజీ చదువుతారా హరే కృష్ణ లేరా బ్రహ్మదేవుని యొక్క మరి యొక్క తనయుడు ఆధర్మము అతని భార్య నామము మిథ్య వారి కలయికచే దంభము మాయ అను ఇరువురు దానవ సంతానం జన్మించిరి సంతానహీనుడగు నిర్వృతి యను దానవుడు వారిరువురిని గ్రహించెను భాష్యం అధర్మము కూడా బ్రహ్మదేవుడు సో ఇక్కడ బ్రహ్మదేవుడికి ఇప్పుడు బ్రహ్మచారులుగా మారిపోయినటువంటి వాళ్ళు కాకుండా ఇంకొక పుత్రుడు ఉన్నాడు ఆయన పేరు అధర్మము ఈ అధర్మము అనేటువంటి వారికి ఒక భార్య ఉంది ఆ భార్య పేరు మిథ్య అంటే అధర్మము మిథ్య అనేటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల కలిగినటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళు దంభము మాయ అను ఇరువురు దానవులు జన్మించారు అయితే ఈ ఇరువురు దానవులని ఇంకొక దానవుడు ఎవరికైతే సంతానం లేదో ఆయన పెంచుకుంటున్నారన్నమాట ఆయన ఎవరు అంటే నిరుతి అనేటువంటి దానవుడు ఇవన్నీ కూడా కొంచెం నేమ్స్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు కండి కానీ మనకు అర్థం కావాలి వీళ్ళందరూ ఎలా వచ్చారు ఈ అధర్మం ఎలా వచ్చింది దంభం ఎలా వచ్చింది మాయ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనకి గుణాలుగా తెలుస్తుంది మనకి కదండి సో వీళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క పుత్రుడి యొక్క పుత్రులు వీళ్ళందరూ కూడా ఓకే మాతాజీ చదవండి భాష్యం అధర్మము కూడా బ్రహ్మదేవుని తనయుడనియు అతడు తన సోదరియగు వృషను వివాహమాడిననియు తెలియవచ్చుచున్నది సోదరుడు సోదరి నడుమ మైదున సంబంధనముకు ఇదే ఆరంభము మానవ సంగమున ఇటువంటి అసహజమగు జత కేవలము అధర్మము వలనే కలగగలదు సృష్టారంభమున బ్రహ్మదేవుడు సనకాదులు నారదుడు వంటి పుత్రులనే కాక నివృత్తి అధర్మము దంభము మాయా వంటి దానవ సంతానమును కూడా సృజించెను ఈ విధముగా ఆరంభమున అతనిచే సమస్తము సృజింపబడెను గత జన్మ పుణ్య పరిపాకము వలనను మరియు సాధు సాంగత్యము వలనను నారదుడు బ్రహ్మకు పుత్రుడయ్యను అదే విధముగా ఇతరులను తమ పూర్వ చరిత్రను అనుసరించి వివిధ స్థాయిలలో జన్మించిరి కర్మతంత్రము జన్మాంతరములు కొనసాగుచు నూతన సృష్టి జరిగినప్పుడెల్లా జీవులకు సంప్రాప్తిచ్చుండును ఈ విధముగా బ్రహ్మదేవుడే దేవదేవుని గుణావతారం అది ఇతయైనను తమ కర్మా వివిధ శక్తి సామర్థ్యములతో జన్మించుచుండురు హరే కృష్ణ ప్రభు అధర్మం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అసుర స్వభావం అనేది ఎందుకు స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సో ఒక సోదరుడు సోదరి సోదరి మధ్య వివాహం జరిగింది సో ఇది ఒక అధర్మయుతమైనటువంటి వివాహం అనమాట సో అందుకని అక్కడ అసురుల యొక్క జాతి అనేది అట్లా స్టార్ట్ అయింది అందుకని ఇక్కడ చెప్తున్నారు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే మరి వీళ్ళందరూ ఇలా రావడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంతకు ముందు జన్మలలోనూ ఇంతకు ముందు యుగంలోనూ లేకపోతే ఇంతకు ముందు కల్పంలోనూ లేకపోతే అంతకు ముందు సృష్టి ఆరంభానికంటే ముందు ఉన్నటువంటి ఇంకా అంతకు ముందు సృష్టిలో ఉన్నటువంటి చేసినటువంటి కర్మల ఫలంగానూ వాళ్ళకి వాళ్ళ యొక్క జన్మ అనేది ఈ బ్రహ్మ ద్వారా లభించింది అంటే ఇప్పుడు బ్రహ్మ వీళ్ళని సృష్టించేశారు కదా అని చెప్పేసి బ్రహ్మ ఇలా కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నారు అని కాదు బ్రహ్మ సృష్టించారు కరెక్టే కానీ ఆ బ్రహ్మ తన ఇష్టానుసారంగా సృష్టించడం కాదు వాళ్ళ కర్మల అనుగుణంగా వాళ్ళు అలా పుట్టడం అనేది జరిగింది అందుకనే వాళ్ళ కర్మలు అధర్మయుతంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటాం కదండి ఎవరు కొంతమంది ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుడతారు కొంతమంది తక్కువ హీనమైనటువంటి కుటుంబంలో పుడతారు
మరి పుట్టినటువంటి వాడు తప్పేం చేశాడండి? వాడు జీవుడు చిన్నపిల్లాడు కదా, ఆయన చేసినటువంటి తప్పేంటి? ఎందుకు ఒకళ్ళకి అన్ని రకాల సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, ఇంకొక కొంతమందికి ఎందుకు సుఖ సౌఖ్యాలు లేవు అని అంటే, దానికి కారణం మనకి ఇంతకు ముందు జన్మలలో ఉన్నటువంటి కర్మలు. సో ఏది జరిగినా కానీ మన లైఫ్లో మన పుట్టుకతో సహా ఏది జరిగినా కానీ కర్మల యొక్క ఫలితంగానే జరుగుతుంది. కాబట్టి ఆ కర్మలని మనం శుద్ధి చేసుకోవడం అనేటువంటిది అవసరం. అట్లీస్ట్ ఈ జన్మలో చేసేటువంటి కర్మల ద్వారా మనం నెక్స్ట్ జన్మని ఇంకా మంచిగా ఉండేలాగా మనం డిజైన్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామండి, ఈ జన్మలో కర్మల్ని ఈ జన్మలోనే మనం సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి వీలుగా మనం కర్మల్ని చేస్తున్నాము. ఎందుకంటే ఈ కర్మలు మనకి నెక్స్ట్ జీవితాన్ని తయారు చేస్తాయి అనేటువంటి విషయం మనకి ఆ జ్ఞానం లేకపోవడం వలన మనము మన కర్మల ద్వారా మనము అశాశ్వతమైనటువంటి వాటి మీదనే ఎక్కువగా కేంద్రీకరించి ఆ కర్మలన్నీ కూడా మనం ఈ లోకంలోనే వదిలేసి వెళ్ళేటువంటి విషయాల మీద నిమగ్నం అవడం వలన మన ఫ్యూచర్ ప్లాన్స్ అనుకుంటాం కదండి, ఫ్యూచర్ ప్లాన్స్ రేపు ఎలా ఉండాలి, ఎల్లుండి ఎలా ఉండాలి, నెక్స్ట్ సంవత్సరంలో నేను నా టార్గెట్స్ ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నేను రిటైర్మెంట్ కల్లా నేను ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. అలా మన రిటైర్మెంట్ తర్వాత మనం సుఖంగా సంతోషంగా శేష జీవితాన్ని గడపడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా అధర్మయుతంగా లేకపోతే కర్మ బంధనాన్ని కలిగించే విధంగా ఉండడం వలన అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని సుఖమయం చేసుకోవడం కోసం రాబోయేటువంటి జీవితాన్ని కూడా మనం ఆలోచించట్లేదు. ఆ విధంగా మనం మన యొక్క కర్మల్ని చేస్తున్నాం. సో అలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవులే ఈ యొక్క బ్రహ్మదేవుడికి జన్మించడం అనేది, బ్రహ్మదేవుడి ద్వారా సృష్టింపబడడం అనేది జరిగిందనమాట. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో బ్రహ్మదేవుడి ఇష్టానుసారంగా వీళ్ళు ఇలా ఉండాలి అనుకుంటే అలా లేరండి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్మల అనుగుణంగా వాళ్ళు ఇప్పుడు అలా జన్మించడం అనేది జరిగింది. అబ్దా మాతాజీ మరి సమరైజ్ చేస్తారు మాతాజీ, మళ్ళీ రేపు చదువుదాం మిగిలింది. ప్రభుజీ ఇక్కడ ఒక్కటి ప్రభుజీ, ఇక్కడ అధర్మము భార్య పేరు మిథ్యా అని రాశారు కదా ప్రభుజీ, మళ్ళీ మృషాని కూడా మృషాని వివాహం చేసుకున్నాడు చెల్లిదరు. ప్రభుజీ ఇవాళ క్లాస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకున్నాం ప్రభుజీ. ఏమంటే మొదట అసలు దేవాది దేవుడైనటువంటి పరమాత్ముడే స్వతంత్రుడు, వేరే వాళ్ళు ఎవ్వరు కూడా స్వతంత్రుడు కారు అని తెలుసుకున్నాము. దక్షుడు దేవాది దేవుడు అంటే ఏ విధంగా ఆయన ఫస్ట్ విష్ణుమూర్తిని అర్పించాడు పూజలని, ఆ తరువాత బ్రహ్మదేవుడిని విష్ణుని శివుని కూడా ఆయన పూజించడం జరిగింది. అంటే ఫస్ట్ ఆయన ప్రాధాన్యత ఇచ్చినది దేవాది దేవుడైనటువంటి విష్ణుమూర్తికి. అంటే విష్ణు భగవానునికి అర్పించిన తర్వాత ఆ ఏదైనా ప్రసాదము మనం వేరే దేవతలకు అర్పించితే అది చాలా మంచిది అనుకున్నాము. చాలా సార్లు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది, కొన్ని దేవీ దేవతలకి తెలియకుండానో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ద్వారానో కొన్ని దేవతలను పూజించుకుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రస్తుతం ఏదైనా ప్రసాదం మనం పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ పెట్టి ఆ తర్వాత వేరే దేవతలకు ప్రసాదం పెట్టినా అది తప్పకుండా మహాప్రసాదం అవుతుందని వాళ్ళు తెలుసుకున్నాం ప్రభుజీ. అయితే అప్పుడు మనసులో ఎలాంటి ఒక భయం కూడా లేకుండా మనం మహాప్రసాదాన్ని తీసుకొని అందరికి పంచడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ది అర్థమైంది ప్రభుజీ. సో కొన్ని డౌట్స్ కూడా వెళ్ళిపోయాయి. అయితే ప్రసాదం ఎంత ఇంపార్టెంట్, మహాప్రసాదం ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇలా ఉదాహరణకి పూరిలో కూడా, పూరి జగన్నాథ టెంపుల్ లో కూడా ఫస్ట్ మహా ప్రసాదాన్ని ఎక్కించిన తర్వాత వేరే దేవతలకు కూడా అదే ప్రసాదాన్ని పెట్టి ఆ మహాప్రసాదాన్ని భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుందని తెలుసుకున్నాము. అయితే చాలా మంది కూడా దేవతలను పూజిస్తూ ఉంటారు. అయితే అన్య దేవత ఆరాధన కూడా చాలా మంచిదే. అలా అన్య దేవత చేయడం వల్ల మనకి ఏం లభిస్తుంది అంటే వాళ్ళ ద్వారా మనకి ఆశీర్వాదం లభిస్తుంది, ధర్మబద్ధంగా ఉంటాము, పుణ్యం లభిస్తుంది, సత్యగుణం మనకి కలుగుతుంది, సత్వగుణ సంపన్నం అవుతాం, మనము ఉత్తమ లోకాలకి వెళ్తాము, భక్తుల ఇంట్లో మనం జన్మిస్తాము, సుఖ సంతోషాలతో ఉంటాము. కానీ ఇవి ఎప్పుడైతే పుణ్యం స్టార్ట్ అవుతాయో
అప్పుడు మన అంతవరకే ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ మనము ఇదే లోకంలో ఉండడానికి వస్తుంది, శాశ్వత లోకాలకు వెళ్ళడానికి మనకి రాదు. ఇది ఒక ఆ మనకి అంతే లిమిటేషన్ ఉంటుందని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా దేవతలు ఎందుకు దేవతలు అంత పవిత్రంగా ఉంటారంటే వాళ్ళు వైష్ణవులు కాబట్టి, వైష్ణవులకి సేవ చేస్తే అది చాలా మంచిది అవుతుంది కాబట్టి దేవతల సేవ కూడా మనకి వైష్ణవ సేవ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దక్షుడు కూడా స్వయంగా విష్ణువుని పూజించి అర్పించి ఆ తర్వాత వేరే దేవతల యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత తన హిమవంతుని కూతురుగా జన్మించింది తన తల్లి మేనా. వాళ్ళిద్దరికి ఆమె పార్వతీదేవి మళ్ళీ జన్మించడం జరిగింది. ఆమెని అంబిక అని కూడా అనడం జరిగింది ప్రభుజీ. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె ఆధీనంలోనే మాయ అనేది ఉంటుంది, అదే దుర్గాదేవి రూపం ఆధీనంలో ఈ మాయ ఉంటుందని తెలుసుకున్నాము. సో అదే కాకుండా ఇంకా కొంచెం మనము ఉద్భవుని గురించి తెలుసుకున్నాము. ఉద్ధవుడు ఎంత గొప్పవాడు, అసలు కృష్ణునికి చాలా క్లోజ్ గా ఉంటాడు, గురుస్థానంలో ఉంటాడు, ఆయన అన్ని సలహాలు ఇస్తాడు కాబట్టి ఉద్ధవుడు ఎంత గ్రేట్ అనే విషయం కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే విదురుడు ఉద్ధవుని కలిసి ఆయన ద్వారానే మొత్తం తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ కూడా అర్థమైనట్టు మైత్రేయునికి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఉద్ధవుడు పరమ భక్తుడు, ఆయన బృహస్పతికి శిష్యుడు, కృష్ణుడికి ఆంతరంగిక మిత్రుడు. ఈ విధంగా అలాంటి ఉద్ధవుడి దగ్గర కూడా విదురుడు వెళ్ళడం జరిగింది. అయితే మన శ్రీమద్ భాగవతంలో చెప్పినట్టు గురు పరంపర ద్వారా మనకు లభించే విద్య ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, అది చాలా కరెక్ట్ వేలో వస్తుంది. దాన్ని మనం కూడా స్వీకరించి అదే విధంగా ఫాలో కావాలి అనే ఒక సారాంశాన్ని తెలుసుకున్నాం ప్రభుజీ. అదే విధంగా ఇవాళ 8వ అధ్యాయం స్టార్ట్ చేశాము. 8వ అధ్యాయంలో ముఖ్యంగా మనం బ్రహ్మ యొక్క కుమారుల గురించి తెలుసుకున్నాము. చాలా మందిని బ్రహ్మదేవుడు సృష్టించాడు, సృష్టించాడు కానీ చాలా మంది వాళ్ళు నైష్టిక బ్రహ్మచారులుగానే ఉండిపోయారు. కాబట్టి బ్రహ్మ ఇంకా సృష్టిని అభివృద్ధి చేయాలి, చాలా మంది చేయాలి అనేసి ఆయన చాలా మంది తనయులని కనడం జరిగింది అనుకున్నాం ప్రభుజీ. ముఖ్యంగా వాళ్ళు కుమారగణము, నారదుడు, బృదువు, హంసుడు, అరుణి, మళ్ళీ ఇలాంటి నైష్టిక బ్రహ్మచారులతో పాటు ఆయనకి అధర్మ అనే ఒక పుత్రుడు కూడా పుట్టడం జరిగింది ప్రభుజీ. ఆయన యొక్క ఆమె భార్య మిథ్య అని తెలుసుకున్నాము. అయితే ఆ అధర్మంకి కూడా ఒక కొడుకు పుట్టాడు, దంభము అని. ఆయన కూడా మాయా అనే భార్యని పెళ్లి చేసుకోవడం జరిగింది, వాళ్ళకి దానవులు కలిగారని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా బ్రహ్మదేవుడికి కూడా నివృత్తి, అధర్మము, దంభము, మాయా అనే వాళ్ళు తనేవి పుట్టారని తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే జస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమర్థమైంది ప్రభుజీ, ఇలా పేర్లు వస్తుంటాయి, కాకపోతే ఒక చిన్న ఫ్లో చార్ట్ లా వేసాము. ఎప్పుడైనా ఎవరికైనా అడిగితే తప్పిన ఈ ఫ్లో చార్ట్ చూపించేస్తే ఫ్యామిలీ హిస్టరీ లాగా ఉంటుంది, పాత కూడా దీనికి యాడ్ చేసేద్దాం ప్రభుజీ అనుకున్నాను. ప్రభుజీ చూసారా ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాయి, ఎప్పుడైతే నేను చెప్పడం స్టార్ట్ చేసాయో ఇవి స్టార్ట్ చేసాయి ప్రభుజీ. అవును మాతాజీ, నిజమే అది. ఓకే మాతాజీ, ఎవరికైనా